ఉండదు వచ్చే నెల వచ్చే పది నెలలు మనకి కీలకం ఎమ్మెల్యేలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి ఇప్పటిదాకనే ఒళ్ళు తీసుకొని పనిచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి టిఆర్ఎస్ మీటింగ్ లో కేసీఆర్ డౌట్ వద్దు సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తాం ఎమ్మెల్యేల ఫోన్లపై నిఘా ఉంది మీరేం చేసినా నాకు తెలుస్తుంది అలా చూసినవా ఇది కథ అది నా బిడ్డ కవితపై ఏవో కేసులు పెట్టి బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు ఇది నోరుతో ఇలా బిడ్డన నిజాం బాదులు ఒడిపాయే ఆ లిక్కర్ కేసులు ఇరికిపాయే బదనాం అయిపాయే ఆ ఈయన అంటే బీజేపీలో చేరానని మేనేజ్‌మెంట్ కోటాల మేనేజ్‌మెంట్ కోటాల ఎమ్మెల్యే ఇచ్చితే అమ్మ అప్పుడు అడుగు పెట్టే బీజేపీలో చేరాలని చూస్తారట ఈ కవిత నా బిడ్డ కవితపై ఏవో కేసులు పెట్టి బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారట అట అట్లనా ఏమి డ్రామా ఇట్లా అలాపరి ఏవో కేసులట ఏవో కేసులు ఏవో కేసులు పెట్టి బీజేపీలోకి రాలేదు కాబట్టిందో గలీజ్ దందా గలీష్ దందా నిండా గలీజ్ దందా చేసింది లిక్కర్ దందా చేసి ఇక అంట నా బిడ్డ కవితపై ఏవో కేసులు పెట్టి బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నాడు ఈ ఏడో నోరుతో అవుతాడు ఆ పోసేటి హ అరే పాప నిజంగానే కావచ్చు బీజేపీ పై యుద్ధం చేద్దాం ఈడీ బోర్డయి మనల్ని ఏమీ చేయలేవు బంజేయ్ నువ్వు ఏమంటున్నా ఈడీ వాళ్ళు వస్తే కొట్టుర్రని చెప్తుండట వీడికి ఎందుకు వస్తారే కాయదం పంపించి ఆడికి రమ్మని అని చెప్తారు వాళ్ళు అంతే రా అంటే రావాలి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని టీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు మంగళవారం ప్రగ తెలంగాణ భవన్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్లమెంటరీ లెజిస్లేటివ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో గంటన్నర పాటు ఆయన మాట్లాడారు వచ్చే పది నెలలు చాలా కీలకమని ఎమ్మెల్యేలంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని కేసీఆర్ హెచ్చరించారు ఎమ్మెల్యేల ఫోన్లపై నిఘా ఉందని ఎవరైనా పార్టీ మారాలని ఒత్తిడి చేస్తే తనకు చెప్పాలని సూచించారు టికెట్లపై ఎవరు డౌట్ పెట్టుకోవద్దని సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని భరోసా ఇచ్చారు మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ శక్తినంతా కూడా తీసుకొని కష్టపడాల్సి వచ్చిందని వచ్చే ఎన్నికల్లో ఒకరికి ఇంకొకరు తోడు వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు అంటే వచ్చే ఎన్నికలు వంద వంద మంది ఎమ్మెల్యేలు వస్తేనే పదివేల మీద ఆడుతో గెలిచిన రేపు మీ దానికి ఎవరు రాడర మీ పని గోవింద అని చెప్తుండ్రు వంద మంది పోతే ఏం చేయలేకపోయినా మీడియాతో మాట్లాడొద్దు సమావేశంలో చర్చించిన అంశాలపై మీడియాతో మాట్లాడొద్దు అని ఎమ్మెల్యేలు లీడర్లు అని కేసీఆర్ హెచ్చరించారు మీటింగ్ ముయ్యగానే మీడియా ప్రతినిధుల వద్దకు వెళ్ళి అన్ని విషయాలు చెప్తున్నారని ఎవరెవరు ఎవరితో ఏ విషయాలు మాట్లాడుతున్నారో తనకు తెలుసు అని చెప్పారు కేసీఆర్ హెచ్చరికలతో పార్టీ మీటింగ్ ముగిసిన అనంతరం ఎవరు మీడియా ప్రతినిధితో మాట్లాడలేదంటూ బాతాల పోషి నువ్వు ఏమో అనుకుంటున్నావు నీకు నీ కపాలం ఎక్కినాయి కపాలం ఎక్కి ఏం చేయాలో అర్థం అయితే లేదు అంత పిస పిస చేసి ఇటు ఇంతకంటే టైట్ చేసిన వాళ్ళను కూడా నిజంగా భారతీయ జనతా పార్టీ నీ ప్రభుత్వాన్ని గులగొట్టాలనుకుంటే గిట్లా అంటే తట్టుకున్న గులిపోతుంది కాళేశ్వరం కూడలేక కూలిపోతుంది నీ ప్రభుత్వం అర్థమైందా నేను ఎందుకు గుల కొడతలేరంటే నీ అరాచకం ఇంకా చూడాలి జనం ఇంకా నీ అరాచకం నీ నీ దాదాగిరి నీ బేకార్ పరిపాలన ఇంకా జనం రుచి చూడాలని చూస్తా ఉన్నారు ఎమ్మెల్యేలారా ఇగో మీ పరిస్థితి గిది ద్వైద చేసిన గొర్రె లెక్క మీ పరిస్థితి